చెప్పండి. హలో అధ్యక్ష, ఏదైతే ముందుగా మీ విశాల హృదయానికి ధన్యవాదాలు చెబుతున్నా సార్, మీ విశాల హృదయానికి ధన్యవాదాలు చెబుతున్నా. 10-18 అయింది ఒక క్వశ్చన్ తోటి ఇప్పటిదాకా లాగారు, మరి దీంట్లో ఏ కిరికిరి ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మా రాంబాబు గారి భాషలో ఏ కిరికిరి ఉందో, ఎందుకు ఎంతసేపు ఒక క్వశ్చన్ లాగారు నాకైతే తెలియదు. సరే వదిలేద్దాం, ఎందుకంటే ఇందాక మంత్రి గారు కప్పదాటేశారు, నాడు నేడు ఎప్పుడు శాసనం ఏంటంటే చెప్పలే. సరే అలాగే ఎడ్యుకేషన్ మీద మాట్లాడారు, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిందే కనుక దాదాపుగా రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్లో 10,600 పోస్టులు ఖాళీ ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్లో శాసన పోటీ 47,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ ఎలా ఇంప్రూవ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇది పాఠశాలకు సంబంధించిన ఆయాల సమస్య. ఇవాళ ఏదైతే ఉన్నారో పాఠశాలలో బాండెడ్ లేబర్ లాగా పనిచేసినా సార్, దాదాపుగా 45,000 అన్నారు. అసలు పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? వీళ్ళు వచ్చేది స్కూల్ తెరవక తలకే వస్తారు సార్. అధ్యక్ష తమకు తెలుసు, స్కూల్ తెరవక తలకే పాఠశాలకు వచ్చి శుభ్రం చేయాలి. మళ్ళీ సాయంత్రం 5 అయిన తర్వాత పాఠశాల అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ శుభ్రం చేసుకుని వెళ్ళాలి. ఫుల్ టైం పనిచేస్తూ ఉన్నారు బాండెడ్ లేబర్ లాగా. అదే ఎంఎన్ఆర్జీస్లో పనికి వెళ్తే వాళ్ళకి 250 రూపాయలు వస్తుంది సార్. ఇప్పుడు ఇచ్చింది బాగా పెంచామంటే 200 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే సాయంత్రం దాకా వెట్టి చాకరీ చేయించుకొని 200 ఇస్తూ ఉన్నారు. టాయిలెట్లు క్లీన్ చేసిన దగ్గర అన్నీ వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మీరు వాళ్ళందరినీ కూడా గతంలో ముఖ్యమంత్రి గారు పర్యటన సందర్భంగా మీ అందరికీ కూడా ఫుల్ శాలరీస్ ఇస్తూ ఉన్నారు, పార్ట్ టైంగా చేయిస్తున్నారు, పార్ట్ టైం శాలరీ పే చేస్తున్నారు, ఫుల్ టైం పని చేస్తూ ఉన్నారు. మీరు 12,000 రూపాయలు కనీసం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు మంత్రి? సార్ మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు దాంట్లో 2021 ఫిబ్రవరి-జూలై 6 నెలలు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు సార్. ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా, మున్సిపాలిటీలు ఇవ్వాలా, పంచాయతీ ఇవ్వాలని క్లాస్ పెట్టేసి వాళ్ళకి 6 నెలల జీతాలు కూడా ఇవ్వలే, ఇవాళ పెన్షన్ జీతాలు కూడా వాళ్ళకి ఇవ్వలే. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నాడు నేడుకు సంబంధించి కూడా అసలు ఎప్పుడు శాంక్షన్ అయిందని అయితే కప్పదాటేయక్కర్లా. గత ప్రభుత్వ పథకాలు కంటిన్యూ అవుతాయి, గత ప్రభుత్వ బకాయిలు కంటిన్యూ అవుతాయి ఏ ప్రభుత్వానికైనా. ఇవన్నీ కూడా తెలియకుండా ఏదో మేమే చేసాం గతంలో చేయలేదని కొంతమంది మాట్లాడటం సరైన విధానం కాదు. ఎడ్యుకేషన్కి సంబంధించి, స్కూల్స్కు సంబంధించి ఉపాధ్యాయుల్ని ఎక్కడైతే అక్కడక్కడ మీరు టాయిలెట్లు కూడా శుభ్రం చేసుకునే పరిస్థితి మేము చూసాం, పేపర్లో చూడలేదా? మంత్రి గారికి తెలియదా? ఇవాళ చెబుతున్నా ఓకే, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాం, ఇతర పనులకు చెప్పమన్నారు, చాలా సంతోషం. ఉపాధ్యాయులకు ఆ మాత్రం గౌరవాల్సిన అవసరం ఉంది, అనేక పనులు వాడుతూనే ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరలా పాఠశాల క్లీనింగ్ ఉంది, దానికి అమ్మఒడిలో నుంచి 1,000 రూపాయలు తీసి ఇచ్చారు, అమ్మఒడికి ఇచ్చి దాంట్లో నుంచి మళ్ళీ మీరు జీవో ఇచ్చి 1,000 రూపాయలు ఈ ఆయాలకు ఇవ్వడం కోసం తీశారు. మరి సకాలంలో చెల్లించండి, మొన్న ఇచ్చారు ఆందోళన వచ్చిన తర్వాత డిసెంబర్ దాకా ఇచ్చారు. అది కంటిన్యూ ఏ నెలకు ఆ నెల ఎలా గడుస్తుంది వాళ్ళకి, ఏ నెల పేమెంట్ ఆ నెల వెళ్ళాలా అక్కర్లేదా, ఇచ్చేది అరకొరా, అది కూడా సకాలం లేకపోతే ఎలాగా? అందువలన దయచేసి ఆలోచించండి. ఇప్పటిదాకా కూడా ఒకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి అధ్యక్ష, నేను అందుకనే తమరు విశాల హృదయం అన్నాను. 10 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి, 10 క్వశ్చన్లకి ఇందాక క్వశ్చన్ అవర్ లాగానే మీరు దాదాపుగా మేము అడిగింది నిరుద్యోగులకు సంబంధించి అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చాం, మీరేం చెప్పలేదు దాని మీద. కానీ ఒకే క్వశ్చన్ మీద గంట 20 నిమిషాలు చెప్పి మాట్లాడిచ్చారు, షార్ట్ డిస్కషన్లో తీసుకెళ్ళిపోయారు, ఉపన్యాసాలు చెప్పించేశారు. చెప్పండి, ఇది సరైన విధానం కాదు అధ్యక్ష. చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యల మీద చర్చించే దాంట్లో ఒకే దాంట్లో సరిపోయి ఇంకాసేపు ఆగిన తర్వాత సింగిల్ సప్లిమెంటరీ అంటారు, మళ్ళీ అన్ని 10 క్వశ్చన్లు ఆన్సర్ రావాలి కదా, మరి ఎంతవరకు న్యాయం జరుగుతుంది చెప్పండి. అందువల్ల దయచేసి మంత్రి గారికి మళ్ళా కోరేది, ఈ ఆయాల జీతభత్యాలు పెంచేదానికి వాళ్ళని ఫుల్ టైం చేయించుకుంటూ పార్ట్ టైం పేమెంట్ కరెక్ట్ కాదు, ఫుల్ టైం పేమెంట్ ఇవ్వాలి. 8 అవర్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.